మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రవర్ధన్. ఈ రోజు మనం కనుగురు పట్టణంలోనే వెంగమ్మ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాము. ఈ రోజు నారా చందమాన గారిది ప్రమాణ స్వీకారం కారణంగా ఇక్కడ వెంగమ్మ ఫంక్షన్ హాల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగినది. ఇక్కడికి వచ్చినటువంటి జనాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం రండి. అయితే మనకు చూసుకున్నట్లయితే మనకు మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి గారు షేక్ రఫీ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మీ పేరు సార్? నా పేరు రఫీ అండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్, ఈరోజు నారా చందమాన గారిది ప్రమాణ స్వీకారం ఉంది కదా సార్? రెస్పాన్స్ ప్రజల వద్దకు పాలన అంటే ఇలాగే ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఈ ఐదేళ్ల కాలంలో, గత ఐదేళ్ల కాలంలో రాజధాని ఏది అనే దానికి చదువుకున్న పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అర్థమైపోతుంది రాజధాని ఏది అనేది. ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వాళ్ళ సహచర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దీన్ని తిలకించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరగబోయే ప్రమాణ స్వీకారం వీక్షించాలని మన కందుకూరు నుంచి ఇంటూ నాగేశ్వరరావు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఒక కూర్చోవడానికి ఒక అనుకూలమైన స్థలాన్ని, ఒక పెద్ద స్క్రీన్ని, ఒక సినిమా హాల్లో కూర్చొని ఎంతైతే మనం సినిమాని ఎంజాయ్ చేస్తామో అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈరోజు పెద్ద స్క్రీన్ మీద చూసి చాలా మంది ఆనందపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు చదువుకున్న పిల్లలకు కానీ, మహిళలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గెలిపించారు. ఆ విజయోత్సాహంతోనే అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. మీరు చూస్తున్నారు వేలాది మంది ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు కానీ రోడ్ల మీద కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ రోజుని రాష్ట్ర దినోత్సవం కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేశారో జనాలు, ఈరోజు రాక్షస పరిపాలన నుంచి ఒక మంచి పరిపాలనలోకి వెళ్తున్నామన్న ఆనందం ప్రజల్లో బాగా కనిపిస్తుంది. ఈ విజయోత్సవానికి తోడ్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరియు కందుకూరులో అత్యధిక మెజార్టీ ఇచ్చిన కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కందుకూరు ఒక మంచి మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి నింటూరి నాగేశ్వరరావు గారు తన వంతు కృషిగా ఇప్పుడే మొదలుపెట్టారు. మంచి మంచి ప్రణాళికలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కందుకూరు ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యులతో మాట్లాడుతున్నారు. దాని చర్యల్లో భాగమే ప్రతి ఒక్క ఆఫీసర్ని కానీ, ప్రతి ఒక్క వీళ్ళని కానీ పిలిపించి మాట్లాడుతున్నారు. మంచి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ముందుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే మీకు లెక్క కట్టి 4,000 లెక్కన ఎంత రావాలో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అందిస్తారు. అట్లాగే సార్, వృద్ధాశ్రమం కింద 6,000 చేస్తా అన్నారు సార్? అది ఎలా చేయగలనుకున్నారు? 100% చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే చెప్పారో, భవిష్యత్తు గ్యారంటీలు, సూపర్ సిక్స్ కానీ, ఏ పథకాలు అయితే చెప్పారు, ప్రతి ఒక్క పథకం 100% లబ్ధిదారులకు చేకూరుచుద్ది. భవిష్యత్తు ఎంత బంగారు బాటగా ఉంటుందో వాళ్ళు ఊహించుకున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు కంపల్సరీగా ఇస్తారు. ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తారు. బస్సు ఛార్జీ లేని బస్సు ప్రయాణం చేస్తారు మహిళలు కూడా. ఇటువంటి అనేక పథకాలు కంపల్సరీగా అమలు పరుస్తాము, డెఫినెట్ గా ప్రజలకు చేరుస్తాము.